अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मिदक और आप देख रहे हैं मिदक फ्लैश न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। वाईएसआर कांग्रेस पार्टी की सदर श्रीमती वाईएस शर्मिला ने आज ज़िले मिदक के नरसापुर हल्के असम्बली के हथनुरा मंडल के दौलताबाद में अपनी पादा यात्रा के तहत मुनाकिदा प्रोग्राम में शरीक हुई। दौलताबाद के आवाम ने उनका वालिहाना इस्तकबाल किया। इस मौके पर उन्होंने खिताब करते हुए टीआरएस हुकूमत पर हल्ला बोला। उन्होंने अपने खिताब में तेलंगाना सरकार की कारकर्दगी को गैर दुरुस्त करार देते हुए कहा कि केसीआर हुकूमत में किसान बेहद परेशान हैं और आम आदमी की ज़िंदगी अजीरन बन चुकी है। उन्होंने इल्ज़ाम आयद किया कि मुलाजमीन को वक्त पर तनख्वाहें नहीं, किसान परेशान हैं, बाकी मसाइल जो के तू हैं और केसीआर की हुकूमत सिर्फ धोखे के मुतरादिफ है। वाईएसआर शर्मिला ने कहा कि केसीआर के कामों पर सवाल उठाने वाली सिर्फ वाईएसआर पार्टी है, अपोजिशन पार्टियां केसीआर से मुफाहमत कर चुकी हैं। उन्होंने मजीद कहा कि दोबारा इंतखाबात आ रहे हैं और केसीआर अवाम के दरमियान आएंगे और फिर से नए नए वादे करेंगे और फिर हज़्ब साबिक की तरह धोखा देंगे। उन्होंने अवाम से कहा कि वो पूरी तरह चौकन्ना रहें। उसके अलावा उन्होंने अपने खिताब में कई एक बातें कही हैं। आइए सुनते हैं श्रीमती वाईएस शर्मिला का बयान। पेश है इस सिलसिले में एक रिपोर्ट। కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటు నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర బతుకులు మారుతాయి. రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఎంత అద్భుతమైన పథకాలను చేశాడు, వాటిని మళ్ళీ ఎంత అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు బతికున్నంత కాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు? ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి, బిడ్డా నేను రచ్చబండకు వెళ్తున్నాను, అసలు ఇల్లు లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా, పెన్షన్ లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ, అందరికీ అన్ని సమకూర్చాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి చచ్చిపోయాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ఒక నాయకుడు ఉండాలి, ప్రజల కోసమే బతికాడు, ఆఖరికి ప్రజల కోసమే చచ్చిపోయాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఉందా ఇప్పుడు అలాంటి నాయకత్వం? ప్రజలను ప్రేమించే నాయకులు ఉన్నారా? ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఉందా? అసలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా బతికుందా? ఎక్కడా కనిపించడం లేదు తెలంగాణలో. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఎందుకంటే నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, ఈ తెలంగాణలోనే పెరిగిన, ఈ తెలంగాణ గడ్డ మీదనే చదువుకున్నా, ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడనే నా కొడుకును కన్నా, ఇక్కడనే నా బిడ్డను కన్నా, అందుకే ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా బాధ్యత అనుకున్నా, నా హక్కు అనుకున్నా, నా కోరిక అనుకున్నా, అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాజశేఖర్ రెడ్డి బిడ్డ స్థాపించింది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతాయి తల్లి?
దొంగ చేతికి తలాలిస్తే మొత్తం ఊడ్చుకుపోతాడు కదా, అదే చేశాడు కదా కేసీఆర్ సారు. బంగారం లాంటి లాస్టాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ సారు? 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ సార్. ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పేరేంటమ్మా? మదన్ రెడ్డి గారు. మదన్ రెడ్డి గారైనా ఏమైనా పనికి వస్తున్నారా? ఒక్కరికైనా పనికొచ్చే పని చేశాడా మదన్ రెడ్డి? ఇసుక మాఫియా అట, భూ కబ్జాలట, ఎప్పుడు చూసినా ఇదే పని కదా. ఇక ప్రజలను పట్టించుకునే తీరికుందా? అసలు ఒక సభలో ఈయన పథకాల గురించి గొప్పలు చెప్పుకుంటుంటే ఎవరో ఒక అబ్బాయో ఒక మనిషో అక్కడ కళ్యాణ లక్ష్మి నాకు అందటం లేదు అంటే ఎమ్మెల్యే ఏమన్నాడు? ఎవడ్రా బట్టెబాస్ గాడు, లోపల ఏంట్రా విండి అన్నాడట. పెద్ద మనిషి ఎవడు బట్టెబాసు, ఎవడు బట్టెబాసు? పథకాలు ఇస్తానని చెప్పి ఎందుకు ఇయ్యలేదు అని ప్రశ్నిస్తే బట్టెబాసా? మరి పథకాలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే మరి ఈయనేమవుతాడు? చేతగాని బట్టెబాస్ అవుతాడా? చేతగాని దద్దం అవుతాడా? ఏమవుతాడు ఎమ్మెల్యే? ఏం చెప్తున్నాడు? లోపలేస్తాడట, లోపలేస్తాడట. ప్రశ్నిస్తే లోపలేస్తారా? ఏం మీరు ఎమ్మెల్యే అని మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మీ నెత్తిన ఏమైనా 2 కొమ్ములు వచ్చినాయా? మీరేమన్నా దేవుడు అనుకుంటున్నారా? అధికారం రాగానే అధికార మదం నెత్తికెక్కిందా? బట్టెబాస్ గాడు లోపలేయండి అంటారా? ఎవరిని లోపలేయాలి? ప్రశ్నించిన వాళ్ళని లోపలేయాలా? లేకపోతే ఇన్ని హామీలు ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోతే మరి మిమ్మల్ని ఎన్నిసార్లు లోపలేయాలి? ఎన్నిసార్లు లోపలేయాలి ఎమ్మెల్యేని? సోయుండే మాట్లాడుతున్నాడా? అసలు ఈ ప్రజలు ఓట్లేస్తే కదా నేను గెలిచింది అన్న ఇంగితం ఉందా? కృతజ్ఞత ఉందా? రుణం తీర్చుకోవాలన్న ఇంగితం ఉందా? ఏమాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే. అసలు ఒక మహిళ నాకు ఇల్లు కావాలయ్యా, ఇల్లు మాట ఇచ్చిన మాట తప్పిన దొంగలను మరల పెట్టి పాలకులను కళ్ళబట్టి అడుగుతుంది చీరలు ఇచ్చారా తల్లి? బాగున్నాయా? బాగున్నాయా? ఎంత ఒక చీర? ఎంత? ఎంత? 100? 300? 300 అట కదా. 300 రూపాయలు చీరలు ఇచ్చి 3 తరాలకు చేసిన అన్యాయాన్ని కప్పేసుకోమంటున్నారే, న్యాయమేనా? న్యాయమేనా? బతుకమ్మ చీరలు ఇచ్చి అసలు వీళ్ళకు మహిళల మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే బతుకమ్మ చీరలు ఇచ్చి ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా? మహిళా సంఘాలకు అసలు 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారే, వడ్డీ మీకు పడుతుందా? సారు కడుతున్నాడా? మహిళా సంఘాలకు వడ్డీ ఎవరు కడుతున్నారు తల్లి? మీకే పడుతుందా? సారు కడుతున్నాడా? మరి ఏం చెప్పాడు ఎలక్షన్లప్పుడు? 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా కేసీఆర్ సారు. మరి ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోమనే ఈ బతుకమ్మ చీర, ఈ బతుకమ్మ చీరతో ఆ మోసాన్ని కప్పిపుచ్చాలన్నమాట. అర్థమవుతుందా? మహిళలకు ఏం చేశాడు కేసీఆర్ సారు? అన్ని ఖర్చులు పెరిగిపోయాయే, నూనె చక్కెర అన్నీ పెరిగిపోయాయే, కరెంటు ఛార్జీలు ఎన్నింతలైనాయి? 2 ఇంతలైనాయా? 3 ఇంతలైనాయా? ఆర్టీసీ ఛార్జీలు 2 ఇంతలైనాయా? 3 ఇంతలైనాయా? గ్యాస్ ధర ఎట్లుంది? నూనె చక్కెర ఎట్లుంది?
అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఎన్ని ఇచ్చాడు? కందిపప్పు ఇచ్చాడు, గోధుమలు ఇచ్చాడు, చక్కెర ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఏమైనా ఇస్తున్నాడా కేసీఆర్ సారు? ఇచ్చేదేంటిది? దొడ్డు బియ్యం. ఆ దొడ్డు బియ్యం కుక్కలు కూడా తినవమ్మా అని చాలా మంది మహిళలు నాతో చెప్పారు. ఆ బియ్యం మాకు పెడుతున్నారు తల్లి అని. ఆ పాపము కప్పేసుకోవడానికే ఈ బతుకమ్మ చీర, ఆ పాపాన్ని కూడా ఈ బతుకమ్మ చీరతో కప్పేయమని మీకు బతుకమ్మ చీరలు ఇచ్చాడు కేసీఆర్ సార్. అసలు మహిళలకు గౌరవం ఉందా? అసలు మహిళలకు విలువ ఉందా? అసలు మహిళలకు గౌరవం విలువ ఎలాగో లేదు. అసలు తొలి క్యాబినెట్లో ఎంతమంది మహిళలకు క్యాబినెట్లో సీట్ ఇచ్చాడు కేసీఆర్ గారు? ఒక్క మహిళకైనా మంత్రి ఇచ్చాడా? అసలు మొన్నటి వరకు మహిళా కమిషన్కు చైర్పర్సన్ కూడా లేదు కదా. మరి ఏముంది మహిళల పట్ల గౌరవం కేసీఆర్ గారికి? అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలను అసలు ఒక మహిళ నాకు ఇల్లు కావాలయ్యా, ఇల్లు లేదు, నేను గుడిసెలో బతుకుతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది అంటే ఏమంటాడు ఈ ఎమ్మెల్యే? కరోనా వచ్చి సస్తుంటే నీకు ఇల్లు కావాలా అని అందరిలో మహిళను అవమానించాడట. పోనీ ఇప్పుడు కరోనా అయిపోయింది కదా, ఎన్ని ఇల్లులు కట్టారు? ఎంతమందికి ఇల్లులు కట్టారు? 8 సంవత్సరాలలో ఎంతమందికి ఇల్లులు కట్టారు అంటే ఒక్క చెయ్యి కూడా లేవడం లేదే. పైగా సిగ్గు లేకుండా ఈ ఎమ్మెల్యే ఒప్పుకున్నాడట కదా. నేను, నా సర్కారు, నా కేసీఆర్ సర్కారు అసలు ఇల్లులు కట్టలేము, ఇల్లులు కట్టే విషయంలో మేము విఫలమయ్యాము అని ఒప్పుకున్నాడట కదా ఈ ఎమ్మెల్యే. మళ్ళీ విఫలమయ్యారు అని మీకు తెలిస్తే మరి ఎందుకున్నారు ఎమ్మెల్యే పదవిలో? ఎందుకుండాలి మీకు పదవి? మరి మీకు చేత కాకపోతే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు చేత కాకపోతే మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎందుకున్నట్టు రాజీనామా చేయాలి కదా? ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి కదా? ఈ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలి కదా? మరి చేయలేము, మేము విఫలమయ్యాము అనుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా కుర్చీ పట్టుకొని వేలాడుతున్నారు అంటే మరి వీళ్ళకి సిగ్గు లేదనుకోకుండా ఇక మరి ఏమనాలే? అధికారం ఉంటే ఇక ఏమీ కావట్లేదు కదా. అధికారం అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం ఎప్పుడైనా ఏదైనా చేశారా? మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చేటప్పుడట బతుకమ్మ చీరలు ఇచ్చారా తల్లి? బతుకమ్మ చీరలు ఇస్తే ఈయనకు ఎదురుగా